अंदरू कूडा लक्षल मंदी श्रीकाकुळं नुंची अनंतपुरं दाका सुमारुगा 16 जिल्लालु गुंडा जरिगिन न्याय बेरी ये विधंगा प्रति चोट ప్రజలందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి జేహో జగనన్న అని చెప్పేసి నినదించిన పరిస్థితుల్ని కళ్ళారా ప్రజలందరూ కూడా చూశారు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా సామాజిక ధర్మాన్ని పాటించలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సామాజిక ధర్మం సామాజిక న్యాయం జగన్ మోహన్ రెడ్డి గారు పాటించారని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో మేము ఉద్యమాలు చేయలేదు మేము పోరాటాలు చేయలేదు సామాజిక న్యాయం కోసం మేమెక్కడా కూడా రోడ్లు ఎక్కకుండానే 3 సంవత్సరాల కాలంలోనే సామాజిక న్యాయం అంటే ఈ విధంగా ఉంటుందా సామాజిక న్యాయం ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు చేస్తారని చెప్పేసి మేదావులు చదువుకున్న విద్యార్థులు अंदर कूडा ई रोजुन बीसीलु एस्सीलु एस्टीलु मैनारिटीलु ओक आलोचन वाळ्ळलो जगन मोहन रेड्डी गारी पट्ल ओक कृतज्ञता भावं जगन मोहन रेड्डी गारु अडगकुंडाने इंत पेद्द एत्तुन मम्मल्नि गौरविंचाडु माकु विलुवल्नि पेंचाडु ఈ రోజు సామాజికంగా ఆర్థికంగా రాజకీయ పరంగా మాకు ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద పీట వేసిన మానవుడు ఎవరూ లేరని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో జై హో జగనన్న నినాదాలతో మారుమోగుతూ ఉంటే నిజంగా చాలా ఆనందం అనిపించింది ఇంత పెద్ద ఎత్తున ప్రజల గుండెల్లో ప్రజల మనసుల్లో జగన్ మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు అనే ఒక మంచి మాకు తట్టుకోలేనంత ఆనందం ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి పట్ల బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు చూపిస్తున్న కృతజ్ఞత భావం ఆ విధంగా ఉంటే చంద్రబాబు నాయుడు మహానాడు సాక్షిగా నిజంగా అదొక మహానాడు మాయనాడుగా చంద్రబాబు ఒక మాయల ఫకీర్ లాగా అక్కడ కూర్చొని 2 రోజుల పాటు తిట్ల పురాణంతో నిజంగా అది ఎంత ఘోరంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద ఘోరాతి ఘోరంగా తిట్ల పురాణంతో ఏ విధంగా ఆ మహానాడు జరిపాడో ప్రజలందరూ కూడా కళ్ళార వీక్షించారు చంద్రబాబు నాయుడు గారు నీకు ముఖ్యమంత్రి గారిని జగన్ మోహన్ రెడ్డి గారిని తిడతా ఉంటే చాలా నవ్వుతా ఉన్నవే సంబరపడిపోయేవే ఒక బీసీ నాయకుడు ఆయన పోతుడు అనుకుంటా మరి సాగోచి మాట్లాడుతా ఉన్నాడా అతను మాజీ మంత్రిగా చేశాడు సీనియర్ అసలు అంటే భూతుల పురాణానికి లంకించుకుంటే బీసీలు బీసీగా అతను ఉండి అతనితో నువ్వు తిట్టిస్తా ఉన్నావు నిజంగా ఆ ఎన్న పాత్రలు మాట్లాడే మాటలు ఈరోజు బలహీన వర్గాలు బలహీన వర్గాలు
అంటే తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలు అని చెప్పేసి మీరు చెప్పుకునే మాట పటాపంచలైపోయింది. ఈ రోజు బీసీలు మొత్తం యావత్తు జగన్ మోహన్ రెడ్డి గారి వెంట నడవాలి. జగన్ మోహన్ రెడ్డి గారు మా పట్ల చూపిస్తున్న ఆదరణ ప్రేమ ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన ఆశయాలు ఆలోచనల్ని ఆచరణలో పెట్టిన అభినవ పూలే జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కీర్తిస్తున్న పరిస్థితులు. ఈ రోజు 3 సంవత్సరాల కాలంలో మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో బీసీలకి 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి 50% ప్రభుత్వ రంగ సంస్థ పదవుల్లో నామినేటెడ్ పదవుల్లో నామినేటెడ్ వర్క్స్ లో 50% చట్టం చేసి ఆ చట్టాన్ని బలహీన వర్గాలైన బడుగులమైన మాకు అందించిన అభినవ పూలే జగన్ మోహన్ రెడ్డి గారు. ఆయన మొట్టమొదటి స్పీకర్ స్థానం దగ్గర నుంచి శాసన మండలి స్థానం దగ్గర నుంచి శాసన మండలి వైస్ చైర్మన్ స్థానం దగ్గర నుంచి ఈ రోజు మంత్రివర్గంలో కూర్పు దగ్గర నుంచి 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రుల్ని బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలకు ఇచ్చి సామాజిక ధర్మాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పాటించాడు. కాబట్టి ఈరోజు సామాజిక న్యాయ నిర్మాత, ఆ రోజున రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారైతే ఈరోజు సామాజిక న్యాయ నిర్మాత జగన్మోహన్ రెడ్డి గారు. చరిత్ర పుటల్లో లిఖించదగిన గొప్ప అంశం ఏదైనా ఉందంటే ఈ సామాజిక ధర్మం. నిజంగా నువ్వేమో మహానాడులో కొంతమందిని పెట్టుకొని భూత పురాణాలు లంఘించుకుంటావు, నువ్వేమో బీసీలకు ఏం చేశావో చెప్పలేకపోయావు. ఈరోజు ధైర్యంగా చెప్తాం, ధమ్ముగా చెప్తాం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీలు ఏ విధంగా ఎదుగుతున్నారు, బీసీలకు ఏ విధంగా సామాజిక న్యాయం జరిగింది, బీసీలు ఆర్థికంగా ఎట్లా ముందుకు వెళ్తా ఉన్నారు, రాజకీయ పరంగా ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో దమ్ముంటే నారా చంద్రబాబు నాయుడు మేం చెప్పేదానికి నువ్వు చర్చకైనారా, లేకపోతే ఈ తిట్లు పురాణం లంఘించుకున్న నీలాంటి వాళ్ళని నోరు మూసుకుని కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు అని చెప్పారు. ఈరోజు ఇన్ని పదవులు ఎవరిస్తారు అసలు? మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పదవి కావాలంటేనే చెప్పులు అరిగేలా తిరిగే పరిస్థితులు పోయి చైర్మన్ స్థానాలు, మేయర్ స్థానాలు, జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాలు రాజ్యసభ మెట్లెక్కిస్తా ఉన్నాడు ఒక వీరుడు, ఒక ధీరుడు, ఒక దీశాలి, ఒక మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వే రోజైనా సరే బలహీన వర్గాలని రాజ్యసభ మెట్లు ఎక్కించగలిగావా? బలహీన వర్గాలకి నువ్వు రాజ్యసభ సీట్లు ఇవ్వగలిగావా? జనరల్ స్థానాల్లో బలహీన వర్గాలని బీసీలను కానీ ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ మేయర్ స్థానంలో కూర్చోపెట్టగలిగావా? నారా చంద్రబాబు నాయుడు చెప్పాలి. ఒక ఎస్సీకి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన వర్ల రామయ్యకి రాజ్యసభ సీట్ ఇస్తానని చెప్పి పాపం ప్రకాశం బ్యారేజీ దాకా వచ్చిన తర్వాత నీ సామాజిక వర్గానికి ఇచ్చి నీ సామాజిక వర్గం వ్యక్తిని రాజ్యసభ సభ్యుడిని చేశావే, నువ్వా మాట్లాడేది? సిగ్గుగా లేదా నారా చంద్రబాబు నాయుడు? పొడవ కొట్టిస్తావా? మహానాడులో తొడవ సరిపిస్తావా? తొడలు కొట్టి 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 కొట్టిన వాళ్ళంతా ఏమైపోయారు? షెడ్డు కలిపారు. 2019 ఎన్నికల్లో తొడలు కొట్టించావు, ఆఖరికి నీ బామ్మర్ది బాలకృష్ణతో కూడా కొట్టించావు త్వరలో. ఏమైపోయాడు? షెడ్డు కలిపాడు. మళ్ళా రాసి పెట్టుకో నారా చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు మేము మొత్తం కూడా శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా తిరుగుతా ఉంటే ప్రజలంతా ఒకటే మాట చెప్తా ఉన్నారు ఘంటాపథంగా, 2024 జగన్
వన్స్ మోర్ అంటే జగనే కావాలి జగనే రావాలి జగనే కావాలి జగనే రావాలి అని చెప్పేసి ప్రజలంతా కూడా ముక్త కంఠంతో ఈ రోజున గర్వంగా చెప్తా ఉన్నాం ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం అంటే ఎట్లా ఉంది మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆఖరికి అందరూ అన్ని పార్టీలు కూడా సామాజిక ధర్మం జగన్ మోహన్ రెడ్డి గారిలాగా పాటిస్తే సామాజిక న్యాయం కావాలని గొంతెత్తుకొని అరవాల్సిన పని లేదు మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాగా జగన్ మోహన్ రెడ్డి గారి లాగా సామాజిక ధర్మాన్ని పాటించమని చెప్పేసి పాటిస్తే బాగుందని చెప్పేసి మిగిలిన రాష్ట్రాల బీసీల సంఘాల నాయకులు ఎస్సీ సంఘాల నాయకులు ఎస్టీ సంఘాల నాయకులు మైనారిటీలు వాళ్ళందరూ కూడా మాకు ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు మీ ముఖ్యమంత్రి గారు గొప్పవాడు నిజంగా అమ్మైనా అడగకుండా అన్నం పెట్టదు అడగకుండానే అన్నం పెడుతున్న వాడు గొప్పవాడు ఆ జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న బీసీ సంబంధించిన ఆ అసోసియేషన్స్ అన్ని కూడా మాతో మాట్లాడుతూ ఉంటే నిజంగా మాకు గర్వంగా ఉంది జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ విధంగా ఉంటుందని చెప్పేసి ఈరోజు మీ అందరికీ చెప్తా ఉన్నాను మహానాడు ఏ విధంగా జరిగింది మహానాడులో నువ్వు చేసిన ప్రజా వ్యతిరేకత అనే మాట ప్రజా వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద అసలు ప్రజా వ్యతిరేకత ఎందుకుంటుంది నారా చంద్రబాబు నాయుడు ఎందుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు వ్యతిరేకత ఎందుకుంటుంది ఈ ప్రభుత్వంలో నేరుగా 1,41,000 కోట్ల రూపాయలు నేరుగా చీఫ్ మినిస్టర్ టు కామన్ మెన్ సీఎం టు సీఎం ఎక్కడన్నా ఉందా మధ్యలో ఎవరన్నా ఉన్నారా దళారులు ఉన్నారా బ్రోకర్లు ఉన్నారా మీలాగా జన్మభూమి కర్మభూమి కమిటీలు ఉన్నాయా ఏది లేదే చీఫ్ మినిస్టర్ గారు బటన్ ఒక్కగానే అక్క చెల్లెమ ఖాతాలోకి అన్నదమ్ముల ఖాతాలోకి రైతన్నల ఖాతాలోకి వెళ్ళే ఒక గొప్ప అధ్యాయం ఇది ఎక్కడా లేదే ఎందుకు మా మీద వ్యతిరేకత ఉంటుంది అమ్మఒడి చదువుకునే పిల్లలకి అమ్మాయి అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటుందా రైతన్నలకి రైతు భరోసా కింద జగన్ అన్న వాళ్ళ అకౌంట్లో రైతుని రాజుని చేయాలనే ఆలోచనతో వాళ్ళకి ఆదరిస్తూ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటే రైతన్నలందరూ కూడా జేజేలు పలుకుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంటుందా చేయూత కార్యక్రమం ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అక్క చెల్లెమ్మలకి 45 సంవత్సరాలు దాటిన అక్కలందరికీ కూడా వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా చేయూత పథకం ద్వారా డబ్బులు వేస్తూ ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటే ఈరోజు వ్యతిరేకత ఉంటుందా ఆస్రా ద్వారా 90 లక్షల మంది అక్క చెల్లెమ్మలు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి నేరుగా 4 విడతలుగా డబ్బులు వేసే కార్యక్రమం తీసుకుంటా ఉంటే వ్యతిరేకత ఉంటుందా 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి నిరుపేదలైన వాళ్ళు గూడు లేని వాళ్ళు అద్దె ఇళ్లలో ఉంటున్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించే ఒక గొప్ప యజ్ఞానికి శ్రీకారం చుడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంటుందా ఎందుకు ప్రజా వ్యతిరేకత ఉంటుందని చెప్పేసి నారా చంద్రబాబుని అడుగుతా ఉన్నా దేనికి సామాజిక ధర్మం పాటించాడు ఈ రోజున మంత్రిమండలిలో 70% బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి మంత్రి పదవులు ఇచ్చి గౌరవిస్తే మా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తారా జయజయలు పలుకుతారా జయహో జగన్ అని చెప్పేసి నినదిస్తూ ఉంటే మొత్తం కూడా మారుమోగిపోతా ఉంటే జగనన్న ముద్దు చంద్రబాబు వద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఘంటాపథంగా చంద్రబాబు అయితే తన సామాజిక వర్గానికి ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారైతే సమాజ స్థాపనకు ప్రతినిధి అని చెప్పేసి ప్రజలందరూ కూడా మెచ్చుకుంటా ఉంటే అదే చంద్రబాబుకి రాజ్యసభ సీట్లుంటే
పప్పు బెల్లాలాగా అమ్మేసుకుంటాడు. లేకపోతే తన కులం వాళ్ళు తన సామాజిక వర్గం వాళ్ళు వాళ్ళకి కట్టబెడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు బేదలు అట్టడుగు వర్గాలు సమాజంలో బీసీలకి ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఎవరెవరికి రాజ్యసభ స్థానం ఇవ్వాలి, ఎవరెవరిని మేయర్ని చేయాలి, ఎవరెవరిని జిల్లా పరిషత్ చైర్మన్ చేయాలి, ఎవరెవరిని మార్కెట్ యార్డ్ చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టాలని చెప్పేసి నిరుపేదలు బడుగులు బలహీన వర్గాలను తీసుకొచ్చి అందలం ఎక్కిస్తూ ఉంటే అటువంటి గొప్ప మహనీయుడి మీద ప్రజా వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? నారా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా ఆలోచించు. ఈరోజు మేధావులు విద్యావేత్తలు అదేవిధంగా పత్రికా సంపాదకులు మేధావులందరూ కూడా ఆలోచించేస్తా ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున సామాజిక ధర్మం పాటించిన ముఖ్యమంత్రి ఎవరో లేరు. ఇటువంటి ముఖ్యమంత్రిని ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా ఆదరిస్తూ ఉంటే ఒకటే చెప్తా ఉన్నారు, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు 20-25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మేమందరం కూడా పనిచేస్తాం. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి వాళ్ళని చెప్పేసి మేము అనుకోలా, ఇంత సామాజిక ధర్మాన్ని పాటిస్తారని మేము అనుకోలా. మేము మీకు వ్యతిరేకంగా ఆ రోజున పనిచేశాం. ఈ రోజున 2024 ఎన్నికల్లో మేమందరం కూడా కంకణబద్ధులమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పేసి బీసీ సంఘాలన్నీ ఎస్సీ సంఘాలన్నీ ఎస్టీ సంఘాలన్నీ మైనార్టీ ప్రతినిధులందరూ ముక్త కంఠంతో ఈ రోజున జగన్ అన్నని ఈరోజు అందరూ కూడా మెచ్చుకుంటున్న పరిస్థితి, ఆయన అడుగులో అడుగు వేసే పరిస్థితి, ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో 3 సంవత్సరాల్లో మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నియమించిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు కలలు కన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించాడు. ఆ గ్రామ స్వరాజ్యం అంటే ఎట్లా ఉంటుంది? ఒక గ్రామం తీసుకుంటే ఆ గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్, అభివృద్ధి, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, ఆ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నెరవేర్చిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలు ఆలోచనలు బీసీలని ఎస్సీలని ఎస్టీలని మైనార్టీలని ముందుకు తీసుకువెళ్ళాలి, వాళ్ళకి విద్యాపరంగా విద్యాబుద్ధులు చెప్పించాలన్న ఆయన ఆలోచనలు ఈ రోజున ఇన్ని లక్షల మంది పిల్లలకి చదువులు చెప్పిస్తా ఉన్నాడే, ఇంతమంది విద్యాబుద్ధులు నేర్పిస్తా ఉన్నాడే, ఇంగ్లీషు నేర్పించాలి, ఇంగ్లీషు విద్య ద్వారా ప్రయోజకులు చేయాలన్న ఆలోచనతో తపంతో ముందుకెళ్తా ఉన్నాడే అభినవ పూలే కదా, మరొక పూలే కదా జగన్మోహన్ రెడ్డి గారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచనని అమలు చేసిన వ్యక్తి ఈనాటి అభినవ్ పూలే. ఆనాడు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారైతే ఆ రాజ్యాంగంలో ఉన్న ప్రతి అంశాన్ని ఈ రోజున ఆచరణ చేసి చూపిస్తున్న గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజ్యాంగంలో కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి, కానీ ఈరోజు రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్స్ కాకుండా జనరల్ స్థానాల్లో సైతం బలహీన వర్గాలని ఎస్సీలని ఎస్టీలని బీసీలని కూర్చోబెడతా ఉన్నాడే ఇటువంటి గొప్ప వ్యక్తి, మరి ఇంకొకటి దొరుకుతారా? అదేవిధంగా బహుజన బాబు జగ్జీవన్ రావు గారి ఆలోచన, అదేవిధంగా పోరాట యోధుడు కొమరం భీమ్ గారి ఆ పోరాట స్ఫూర్తి, పోరాటాలు చేయకుండానే ఈ రోజున ఒక గొప్ప సామాజిక విప్లవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసి చూపించిన జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని చేస్తా ఉంటే ఎందుకు వ్యతిరేకత ఉంటుంది నారా చంద్రబాబు నాయుడు? ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? నువ్వు మహానాడులో నీ ఒక్క మీటింగు అనంతపురంలో మా ఒక్క మీటింగ్తో సమానం. నువ్వు కొన్ని లక్షల కోట్ల రూపాయలని మహానాడులో కుమ్మరించి ఉంటావేమో, మాకు ఆ కుమ్మరించాల్సిన అవసరంలా. ఒక పిలిపే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపే ప్రపంచంగా కొన్ని లక్షల మంది శ్రీకాకుళం టు అనంతపురం రోడ్ల మీదకు వచ్చారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ, అభిమానం, ఆప్యాయత. ఆయన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే
మహానాడు సాక్షిగా నువ్వు 25 మంది మంత్రుల్లో 17 మంది మంత్రులకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు నేను 17 కాదు 18 మందికి ఇస్తానని చెప్పి చెప్పలేకపోయావే నీకు దమ్ముందా నీకు ధైర్యం ఉందా చట్టం చేస్తానని చెప్పలేకపోయావే రాజ్యసభ సీట్లో సగభాగం వాళ్ళకి ఇస్తానని చెప్పలేకపోయావే ఏం చెప్పగలవు నువ్వు బూతులు తిట్టించగలవు తాగబోయించి తిట్టించగలవు తొలగొట్టించగలవు అంతేగాని సవటలు సన్నాసులను పెట్టుకొని భజన రెండు రోజుల పాటు భజన చేశారే ఈ భయం చూసి ఏనా ఎళ్ళ అబ్బాయి పాదయాత్ర చేస్తారంట నువ్వు కాదు మీ అబ్బాయి కాదు నీ బాబు కాదు నీ జేజమ్మ కాదు పాదయాత్ర చేసినా పొర్లు దండాలు పెట్టినా ప్రజల్ని నిన్ను చీకొడతారు తప్ప మేమెళ్తా ఉన్నాం గడప గడపకి వెళ్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మేము షీట్ తీసుకెళ్లి చూపిస్తున్నప్పుడు అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు అవాతాతలు వాళ్ళలో ఉన్న ఆనందం నా కొడుకు నా బిడ్డ నా పెద్ద కొడుకు మా అన్న అని చెప్పేసి కుటుంబ సభ్యుల కన్నా మిన్నగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తా ఉన్నారు ప్రేమిస్తా ఉన్నారు ఈ మధ్య ఏదో రోడ్ల మీద బాదురే బాదురు అని తిరుగుతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గడప గడప దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా ముక్త కంటంతో చెప్తారు చంద్రబాబు నాయుడు మళ్లీ పోతాం చంద్రబాబు నాయుడు మళ్లీ పోతాం బాదురే బాదురు కాదు చంద్రబాబు నాయుడు కుమ్ముడే కుమ్ముడు అని చెప్తా ఉన్నారు జనమంత కుమ్మేస్తాం మళ్ళీ ఒకసారి అంటే ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చూపిస్తున్న ఆదరాభిమానాలు ఇటువంటి గొప్ప కార్యక్రమాలు మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు మిగిలిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాగా ప్రజలకి పేద ప్రజలకి మంచి చేయాలి అనే ఆలోచన ఏం నువ్వు చెప్పేది ఏం రాపిస్తావు అమ్మఒడి ఇస్తానని చెప్పలేవు మహానాడులో చేతి ఇస్తానని చెప్పలేవు రైతు భరోసాకి రైతుని ప్రోత్సహించడానికి డబ్బులు ఇస్తానని చెప్పలేవు ఆసరా డబ్బులు ఇస్తానని చెప్పలేవు పెన్షన్ గా ఫస్ట్ తారీఖున మీ గడప దగ్గరికి తీసుకెళ్లి ఇవ్వగలను అని చెప్పలేవు 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాలని చెప్పేసి ఏది చేయలేకపోయావు నువ్వు చేసిందల్లా ఒకటే పేదవాళ్ళకి డబ్బులు పంచుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకు పంచకుండా ఎవరికి పంచుతారయ్యా నారా చంద్రబాబు నాయుడు కోటేశ్వర్లకు పంచుతావా లేకపోతే నీ సామాజిక వర్గానికి పంచాలా చెప్పు ఎవరికి పంచాలి బీసీలకు పంచాలి ఎస్సీలకు పంచాలి ఎస్టీలకు పంచాలి మైనార్టీలకు పంచాలి నిరుపేదలైన ప్రతి ఒక్కళ్ళకి పంచితే వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా విద్యాపరంగా అభివృద్ధి చెందితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి అంతేగాని నా వర్గానికే ఇవ్వాలి నా సామాజిక వర్గానికే పంచాలి అమరావతిలోనే లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదు అనే ఆలోచన చంద్రబాబుది అయితే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అన్ని కుటుంబాలు అభివృద్ధి చెందాలి అందరూ బాగుండాలి అందరూ విద్య నేర్చుకోవాలి అందరికీ ఆర్థికంగా అన్ని కుటుంబాలు ముందుకు వెళ్లాలన్న ఆలోచన సమాజ స్థాపన జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం తన సామాజిక వర్గ లక్ష్యం తన సామాజిక వర్గం ముందుకు వెళ్ళడమే చంద్రబాబు నాయుడు లక్ష్యం చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గానికి ప్రతినిధి అయితే జగన్మోహన్ రెడ్డి గారు సమాజ స్థాపనకు ప్రతినిధి ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు నువ్వు మీ అబ్బాయి చెరో పక్క నుంచి వచ్చిన పూర్లు దండాలు పెట్టిన తల్లకిందులై తపస్సు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఇంచ కూడా కదిలించలేరు రాసి పెట్టుకో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గల్లంతైపోతోంది భూస్థాపితం కాబోతోంది తెలుగుదేశం పార్టీ ఇక్కడి నుంచి వెళ్ళి ఎత్తుకొని అండమానికి పారిపోబోతోంది ఎస్ ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబు నాయుడు బాగా తొందరగా ఉంది తొందరపడిపోతా ఉన్నాడు ఎప్పుడు ఎన్నికలు జరిగినా 2019 ఎన్నికల్లో ఏ రిజల్ట్ అయితే వచ్చిందో మరలా 2024 ఎన్నికల్లో వన్ సైడ్ వార్
జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం విజిపోతా ఉంది. ఇది ప్రజలిచ్చే తీర్పు. చంద్రబాబు నాయుడికి చెంప పెట్టుగా చెంపల మీద కొట్టే విధంగా అంటే ప్రజలు ఈ రోజున ఒక న్యాయ నిర్ణేతలు ఎవరు మంచి చేస్తారు ఎవరు చెడు చేస్తారు తెలియదా. జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు, చంద్రబాబు నాయుడు చెడ్డవాడు చెత్తవాడు అని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలుసు. ఎందుకంటే ఎంత మాయల మరాఠీ వేషాలు, నువ్వు మహానాడు సాక్షిగా నువ్వేం చెప్పగలిగావు, నువ్వేం చేయగలనని చెప్పగలిగావు, నువ్వేం చేసి చూపిస్తానని చెప్పగలిగావు. మేము ఇన్ని పథకాలు ఇస్తామన్నవరే జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పథకాలని నేను చేయగలను అని చెప్పలేకపోయావు, ఆ పథకాలను తీసేస్తావా, పేదవాళ్ళకి అమ్మఒడి అవసరం లేదా, అమ్మఒడి తీసేస్తావా, చేతి తీసేస్తావా పేదవాళ్ళకి, బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు 45 సంవత్సరాలు దాటిన అక్క చెల్లెమలకి డబ్బులు ఇవ్వడం తప్పనారా చంద్రబాబు నాయుడు. పిల్లల చదువుల కోసం అమ్మఒడి డబ్బులు ఇస్తా ఉంటే, పిల్లల్ని చదువుకోమని చెప్పేసి ప్రోత్సహిస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు తీసేస్తావా, ఆసరా కోసం డోక్రా అక్క చెల్లెమలు వాళ్ళ బలోపేతం వాళ్ళు వాళ్ళు బాగుండాలని చెప్పేసి 4 విడతలుగా డోక్రా రుణమాఫీ చేసి వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేస్తా ఉంటే అది తప్ప. పెన్షన్ పెన్షన్ గా 1 తారీఖు నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అవాతాతలకు ఇస్తా ఉంటే అది తీసేస్తానని చెప్తావు. 31 లక్షల మంది అక్క చెల్లెమలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే ప్రక్రియకి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వటం తప్ప, పేదవాళ్ళు ఇల్లు కట్టుకోకూడదా, ఇది ఎట్లా తప్ప? ఇది నారా చంద్రబాబు నాయుడు ఇవన్నీ తీసేస్తావా అంటే మహానాడులో మీరు చెప్పేది పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదని చెప్తావా? ఇంత ఘోరం కదా. ఇటువంటి పాపిస్ట్ తెలుగుదేశం పార్టీని ఎవరు ఎవరు ఓటేస్తారు, ఎవరు నిన్ను చూస్తారు? అసలు మీరా మాకు చాటి? జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అద్భుతం, మహాద్భుతం. చరిత్ర పుటల్లో ఎప్పుడూ ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఏదో వాత పెట్టుకోవాలనుకుంటారే, కాల్చి వాత పెడతానికి రెడీగా ఉన్నారు మీరు కానీ పాదయాత్ర చేస్తే. ఎంత దుర్మార్గులు బాబు మీరు! పేదవాళ్ల పొట్ట కొట్టడం కోసం పేదవాళ్ల పక్షాన ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉంటే మీరు పేదవాళ్ల పొట్ట కొట్టాలన్న ఆలోచనతో ఎన్ని కథనాలు రాపిస్తా ఉన్నారు? బ్యాంకులకి లేకపోతే కేంద్రానికి ఎన్ని లేఖలు రాస్తా ఉన్నారు? ఇంత దుర్మార్గులా, పాపిస్టులు మీరు, రాక్షసులు. మిమ్మల్ని ప్రజలు ఊరికే వదిలిపెట్టరు. పేదవాళ్ళకి వెళ్ళే పథకాలని సంక్షేమ కార్యక్రమాలని ఆపేయాలా? మీరింత దుర్మార్గులా! ఒక పక్క బస్సు యాత్ర చేస్తా ఉంటే, ఒక పక్కన సామాజిక న్యాయ వేది ద్వారా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉంటే, వేలాది మంది వచ్చి మాకు స్వాగతం చెప్తా ఉంటే ఒక్కొక్కటి రాస్తాడు. బస్సు యాత్ర జనం లేరంట, న్యాయ వేదికి జనం లేరంట. అంటే మమ్మల్ని అంట ఈడ్చి తంతానని చెప్పేసి మహానాడులో కూతలు కోస్తా ఉంటే చంద్రబాబు నాయుడు ఆహా బాగా నవ్వుతాం, ఎవడే మమ్మల్ని ఈడ్చుతండేది. శ్రీకాకుళం దాకా అనంతపురం దాకా తిరిగాం, శ్రీకాకుళం నుంచి బ్రహ్మరథం పట్టారు, జేజేలు పలికారు, జై హో జగన్ అన్న అని చెప్పేసి నినాదాలు ఇచ్చారు, రోడ్ల మీదకి వచ్చి నృత్యాలు చేశారు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి మహామనిషిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. దేవుడు కనిపించడు, ఒకటే మాట చెప్తున్నారు గడపగటకు, దేవుడు కనిపించడు దండం పెట్టుకుంటా ఉంటాం. కనిపించే దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఆరాధిస్తాం, ఆయన గుండెల్లో పెట్టుకుంటామని చెప్తున్నారు. ఇది మహానీయుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం అని చెప్పేసి మీకు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.